ఇంకొకరికి ధ్యానంలా కనిపిస్తుంది. ఏదన్నా అంటే వాళ్ళంటారు రాజకీయాలంటే గడ్డం గీసుకున్నంత తేలిక కాదంట. మరి ఏం గడ్డం గీసుకున్నంత తేలిగ్గానే ఇచ్చేశారే రాష్ట్రాన్ని, రెండు రాష్ట్రాలను విడగొట్టారు. అలాగే ఈ రోజున భారతీయ జనతా పార్టీ గడ్డం గీసుకున్న తర్వాత తిరిగిపోయిన ముక్కలు పడేసినట్టుగా స్పెషల్ ప్యాకేజీని మన ముఖాన్ని పడేశారు. నేను నన్ను విమర్శించే గడ్డం గీసుకోవడం అంత తేలిక కాదన్న రాజకీయ నాయకులకి, అలాంటి వ్యక్తులు ఎవరికైనా నేను చెప్పేది ఒకటే, నేను అవకాశవాదపు రాజకీయాలు చేయడానికి మీలాగా నేను రాలేదు. ఒక సైద్ధాంతిక బలంతో వచ్చాను, ప్రజా సమస్యల్ని చదివి వచ్చాను. నేను సినిమాలు చేయొచ్చు గాక, సినిమా హీరోని కావచ్చు కాక, కానీ మీలాగా నేను వేలకి వేల ఎకరాలు కానీ, వేలకి వేల కోట్ల డబ్బులు కానీ నేనేం సంపాదించుకోవాలా నాకు అవసరం కూడా లేదు. మా తాత గొప్ప రాజకీయ నాయకుడు కాదు, కోటీశ్వరుడు కాదు, ఒక సామాన్య పశ్చిమ గోదావరి జిల్లాలో పనిచేసే ఒక పోస్ట్ మ్యాన్ మా తాతయ్య. నేను దిగువ మధ్యతరగతి కుటుంబం నుంచి వచ్చాను. మా నాన్న ఒక పోలీస్ కానిస్టేబుల్. మా నాన్న చదువుకుంటూ అంచెలంచెలుగా ఎగ్జామ్స్ రాసుకుంటూ ఆయన ఒక అసిస్టెంట్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ గారు. ఇది మా జీవిత చరిత్ర. మాకు మా తాతలు నేతులు తాగారు, మా వాసనలు చూడండి అని చెప్పే చరిత్రలు మాకు లేవు. మా వాళ్ళు చాలా చాలా సామాన్యులు. మధ్యతరగతి కుటుంబం నుంచి వచ్చాను. మా నాన్న ఒక పోలీస్ కానిస్టేబుల్. మా నాన్న చదువుకుంటూ అంచెలంచెలుగా ఎగ్జామ్స్ రాసుకుంటూ ఆయన ఒక అసిస్టెంట్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ గారు. ఇది మా జీవిత చరిత్ర. మాకు మా తాతలు నేతులు తాగారు, మా వాసనలు చూడండి అని చెప్పే చరిత్రలు మాకు లేవు. మా వాళ్ళు చాలా చాలా సామాన్యులు, మామూలు వ్యక్తులు, అందరిలాంటి వ్యక్తులు. అందుకనే నాకు అందరిలాగా బతకడమే ఇష్టం. నాకు సుఖాలు భోగభాగ్యాలు అవసరం లేదు. ఈ మధ్యన ప్రతి ఒక్కరూ సినిమాలన్నా చేయి, రాజకీయాలన్నా చేయి అంటారు. సినిమాలు వదిలేయమంటే ఈ క్షణమే వదిలేయడానికి సిద్ధంగా ఉన్నాను. వదిలేయమంటారా? వదిలేయమంటారా? మీరు నేను సినిమాలు వదిలేసిన రోజున మీరే నన్ను పోషించాలి. నాకు తింటానికి డబ్బులు లేవు, మీరే ఇవ్వాలి నాకు. మీ ఒక్కొక్కళ్ళు ఇంటికి వచ్చి, రే బాబు నాకు కొంచెం అన్నం పెట్టండి, అమ్మ అక్క నాకు అన్నం పెట్టు, నాకు ఆకలిస్తుంది, వచ్చి ప్రజా సమస్యల మీద పోరాటం చేస్తాను నేను. రాజకీయాల మీద నాకు అవగాహన ఎందుకంటే నేను కడుపు మండ చూశాను, సమస్యలను చూశాను, బాధల్ని చూశాను. దిగువ మధ్య తరగతి కుటుంబం నుంచి వచ్చాను కాబట్టి నా కష్టాలే నేను మర్చిపోవాలా. ఈ రోజుకి నేను అదే స్థాయిలో ఉండడానికి ప్రయత్నం చేస్తానే ఉంటాను ఎప్పటికైనా సరే. ఒక పోరాటం చేయాలంటే సరైన విధి విధానాలతో ఒక బలమైన సమగ్రమైన ఆలోచన విధానం కావాలి. మనకి ముఖ్యంగా మానవ వనరులు, నీళ్లు, వాతావరణం, ఖనిజాలు, హ్యూమన్ రిసోర్సెస్, వీటన్నిటినీ ఎంత జాగ్రత్తగా వాడుకొని ఎంత సద్వినియోగం పరుచుకొని ప్రజలందరూ ప్రతి ఒక్కరూ సుఖంగా ఉండాలంటే ఏం చేయాలని అలాంటి ఆలోచనలు వచ్చి నాకెవరూ లేరు. నాకు పొలిటికల్ గాడ్ ఫాదర్స్ లేరు. నాకెవరైనా ఉందంటే గాడ్ ఫాదర్స్, మన సమస్యలే, మన ప్రజా సమస్యలే నా గాడ్ ఫాదర్స్. వాళ్ళు చెప్పారు నా వెనక ఎవరున్నారు, వెనక ఎవరు వెనక ఉన్నారు అంటే నన్ను నడిపించే శక్తి మీరే, మీరే నా వెనక ఉంది.
ప్రతి ఒక్కరు పిచ్చి కూతలు కోస్తే ఎవరున్నారు? బీజేపీ వాళ్ళు నడిపించారా, తెలుగుదేశం వాళ్ళు నడిపించారంటే నన్ను ఒకరు నడిపించాలా? ఏం మా పౌరుషం లేదా, మాకు ఆత్మగౌరవం లేదా, ఏమనుకుంటున్నారు మీరు? మమ్మల్ని ఒకళ్ళు నడిపించాలా? చూసే వాళ్ళకి చెప్పండి మీరందరూ. మనం ఈ రోజున స్పెషల్ ప్యాకేజ్, స్పెషల్ స్టేటస్, ఇలాంటి పదాలన్నీ కొత్త పదాలన్నీ మనకు వచ్చినాయి మన డిక్షనరీలోకి. వీటి గురించి తెలుసుకుపోయే ముందు ఒక్కసారి మన రాష్ట్రం దీని సమస్యలు ఏమిటి, ఒక్కసారి దీని పుట్టు పూర్వోత్తరాలు ఏమిటి, ఇవన్నీ తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. మీ అందరికీ తెలుసుండొచ్చు కానీ మనందరం ఒకచోట గుమిగు మనందరం సమూహంగా కలిసాం కాబట్టి ఒకసారి నేను చెప్పదలుచుకున్నది, స్వాతంత్రం వచ్చిన తర్వాత ఉమ్మడి మద్రాసు రాష్ట్రంలో మనది ఉన్నప్పుడు అక్కడ కూడా మనకి సరైన న్యాయం జరగకపోతే అమరజీవి పొట్టి శ్రీరాములు 50 రోజుల పైన నిరాహార దీక్ష చేసి మనకు సంపాదించుకున్న రాష్ట్రం ఇది. ఆ రోజున తెలంగాణ లేదు, ఆంధ్రప్రదేశ్లో కేవలం ఆంధ్రప్రదేశే ఉంది. కానీ ఒకవైపు ఇక్కడ స్వాతంత్ర సమర వేడుకలు జరుగుతూ ఉంటే మనం తెలంగాణ చరిత్ర కూడా తెలుసుకోవాలి. వాళ్ళు మన సోదరులు, వాళ్ళు మన అన్నతమ్ములు, వాళ్ళు మన ఆడపడుచులు, వాళ్ళు మన బిడ్డలు. ఒకవైపు దేశమంతా స్వాతంత్ర్య సంబరాలు జరుపుకుంటూ ఉంటే తెలంగాణలో ఇంకా నిజాం నిరుంకుశ పాలన సాగుతూనే ఉంది. రజాకార్లు దోపిడీలు చేశారు, మానభంగాలు చేశారు, ఆడవారిని ఆడపడుచుని చిత్రహింసలు గురి చేస్తే తెలుగు భాషని వాళ్ళు నేర్చుకునివ్వకుండా చేశారు. అలాంటి సమయంలో తెలంగాణ ప్రజలు చాలా వెనుకబడిపోయారు. ఆ వెనుకబాటుతనాన్ని బ్రిటిష్ వాళ్ళు పరిపాలించడం వల్ల, కొన్ని సంస్కరణలు మనకు ఉండటం వల్ల సీమాంధ్ర ఆంధ్రప్రదేశ్లో సీమాంధ్రలో ఆ అడ్వాంటేజ్ ఇద్దరికి కలుసుకుంటారు, అన్నదమ్ములా ఉంటారు అని చెప్పి మనల్ని కలిపారు. అది ఒక 2 దశాబ్దాలు జరిగిన తర్వాత ఏదైతే విధి విధానాలతో అనుకున్నారో మనం ఇలా కలిసి ఉండాలి, ఇవి నెమ్మదిగా సాల్వ్ చేయాలి, పరిష్కరించాలి అనుకుంటే అవి 20 సంవత్సరాలైనా కొన్ని దశాబ్దాలను చేయనప్పటికీ చెయ్యకపోయేటప్పటికీ 1969లో తెలంగాణ రాష్ట్రం తెలంగాణ జై తెలంగాణ ఉద్యమం స్టార్ట్ అయింది. మళ్ళీ దాని కేంద్రం వాటిని సమాధానపరిచి కొంత హింస జరిగి మళ్ళీ 2 కలిసే ఉండాలి అనుకున్నప్పుడు మళ్ళీ వారికి మా ఉద్యోగాలు మళ్ళీ ఆ ములికి విధానాల ద్వారా మా వాళ్ళకే రావాలనంటే మన వాళ్ళ కోపం వచ్చి 1972లో జయాంధ్ర ఉద్యమం ప్రారంభమైంది. జయాంధ్ర ఉద్యమంలో 400 పైన నిండు 100 ఏళ్ళు గడపాల్సిన యువకులు, కాలేజ్ విద్యార్థులు మా రాష్ట్రం వస్తే బాగుంటుంది అని చెప్పి ఇప్పుడు కేంద్రంలో కూర్చున్న వెంకయ్యనాయుడు గారు కూడా జయాంధ్ర ఉద్యమ సారథుల్లో ఒకరు. అలాంటి వ్యక్తి ఇలా నడిపిన తర్వాత శ్రీమతి ఇందిరాగాంధీ గారు, స్వర్గీయ శ్రీమతి ఇందిరాగాంధీ గారు అప్పటి ప్రధానమంత్రి, ఇలా రాష్ట్రం ప్రతి ఒక్కళ్ళు వెనుకబాటుతనం మీద కొన్ని సమస్యల మీద విడిపోవాలి అనుకుంటే అది మన రాజ్యాంగ స్ఫూర్తికే విరుద్ధం. అందుకని చనిపోయిన ప్రాణాలకి క్షమాపణలు చెప్తూ ఆవిడ 1972లో పార్లమెంట్లో జరిగిన డిసెంబర్ 21 మనం ఎందుకు కలిసి ఉండాలి? రాష్ట్రాలు ఇలా విడతీసుకుంటా వెళ్ళిపోతే వెనకబాటుతనం వల్ల ఏ దేనికైతే ఆవిడ అన్నారు ఒకే ఒక చాలా గొప్ప వాక్యం అందరూ తెలుసుకోవాల్సింది, మనం ఎక్కడైతే
మన ఎన్ని సంస్థానాలని రాజ సంస్థానాలని కొన్ని వందల రాజ సంస్థానాలని కలిపి భారతదేశం తయారు చేశాం. మళ్ళీ వెనకబడిపోయిందని చెప్పి ప్రతి ఒక్కరూ ఇది మా రాష్ట్రం కావాలి మేము వేలుకుంటామంటే మళ్ళీ అప్పుడు ఇంత కష్టపడి ఇన్ని బలిదానాలు చేసి ఇన్ని ప్రాణత్యాగాలు చేసి ఎందుకు చెయ్యాలి అని చెప్పి ఆవిడ బాధపడి మొత్తం పార్లమెంట్ హాల్లో అందరికీ బాధలు చెప్తూ క్షమాపణలు చెప్తూ ఆవిడ ఒక విధి విధానాలతోటి సైద్ధాంతిక బలంతో రాష్ట్రాన్ని విడతీయం అని చెప్పిన కాంగ్రెస్ మాజీ దివంగత స్వర్గీయ ప్రధాని శ్రీమతి ఇందిరాగాంధీ ఆవిడ స్పీచ్ పేపర్స్ ఇవి. ఒక్కసారి ఇందిరాగాంధీ గారికి మనస్ఫూర్తిగా ఇలాంటి స్ఫూర్తినిచ్చినందుకు ఆవిడకి మనస్ఫూర్తిగా కాదు. కానీ మాది 150 ఏళ్ల చరిత్ర, కాంగ్రెస్ చరిత్ర 150 ఏళ్ళు. మీకేం తెలుసు అని నేను పాలిటిక్స్ లోకి వచ్చినప్పుడు కొంతమంది కాంగ్రెస్ నాయకులు అన్నారు, సరే మీది 150 ఏళ్ల చరిత్రే నేను ఒప్పుకుంటున్నాను, కానీ ఒక లాల్ బహదూర్ శాస్త్రి లాగా నీకు అంత విలువలు ఉన్నాయా, శ్రీమతి ఇందిరాగాంధీ లాగా ఒక సిద్ధాంతాన్ని పెట్టింది కాంగ్రెస్ పార్టీ, ఆ పార్టీ విధి విధానాల్ని మీరెందుకు కాపాడుకోలేకపోయారు, మీరు 2004లో ఎందుకు అవకాశవాదపు రాజకీయాల కోసం పదవుల కోసం మీరు రాష్ట్రాన్ని విడగొట్టాలని చెప్పి మీరు నిర్ణయించుకొని మీరు అప్పటి తెలంగాణ రైతులతోటి మీకు గొంతులు కలిపారు. మీరు అవకాశవాదపు రాజకీయాలు చేయడం వలన ఈ రోజున ఇక్కడ సీమాంధ్ర ప్రాంత యువకులు కొన్ని వందల మంది తెలంగాణ ప్రాంత యువకులు చనిపోయారు. మీ ఇద్దరి భారతీయ జనతా పార్టీ ఎంత ద్రోహం చేసింది అంటే నేను వాళ్ళు చేసిన ద్రోహం మరిచిపోదాం 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 అనుకుంటే లేదు, వాళ్ళు మళ్ళీ మరిచిపోనివ్వరు. కాంగ్రెస్ పొట్టలు పడిస్తే వెన్నుపోటు పడిస్తే మనం బీజేపీ దగ్గరికి వెళ్ళి కాంగ్రెస్ వాళ్ళు పొడిచారు అయ్యా కొంచెం మమ్మల్ని రక్షించంటే వీళ్ళు పొట్టలో పొడిచారు. అది ఇద్దరు చేసింది. రెండు జాతీయ పార్టీలు కలిసి జాతీయ సమగ్రత గురించి మాట్లాడే గొప్ప గొప్ప జాతీయ నాయకులు ఈరోజు రాష్ట్రంలో రెండు రాష్ట్రాల్లో అస్థిరత క్రియేట్ చేసి సృష్టించారు. ఏ వ్యక్తులైనా సరే, ఏ రాజకీయ నాయకులైనా సరే, ఏ రాజకీయ పార్టీలైనా సరే వారి ముఖ్య ఉద్దేశం సుస్థిరత ఇవ్వాలి, భారతదేశ సమగ్రతని కాపాడాలి. కానీ మీరు ఇలాంటి మీ చేతగానితనం వల్ల మీ దోపిడీ విధానాల వలన ప్రజలను విడగొట్టి మళ్ళీ న్యాయం చెయ్యక అటు తెలంగాణకి మీరు న్యాయం చెయ్యక ఇప్పటికీ హైకోర్టుకి వారికి ఇవ్వకుండా తెలంగాణ వారికి అలాగే సీమాంధ్రులకి మేము మీకు స్పెషల్ ప్యాకేజ్ ఇస్తాం స్పెషల్ స్టేటస్ ఇస్తాం అని చెప్పి ఈ రోజున ఏమి ఇచ్చారు, రెండు పాచిపోయిన రెండు లడ్డూలు ఇచ్చారు. '1972లో జయాంధ్ర ఉద్యమం తర్వాత అప్పటి ప్రధానమంత్రి శ్రీమతి ఇందిరాగాంధీ గారు మీరు కలిసి ఉండాలి అని చెప్పిన స్ఫూర్తితోటి అందరం అర్థం చేసుకొని చాలా కొన్ని లక్షల సీమాంధ్ర కుటుంబాలు రాజధాని మన రాజధాని హైదరాబాద్ మన రాజధాని చెప్పి తరలి వెళ్ళాయి. తరలి వెళ్ళిన తర్వాత 42 సంవత్సరాలు కలిసి ఉన్న తర్వాత అక్కడ బిడ్డల్ని కన్న తర్వాత బిడ్డలు ఎదిగి మనవళ్ళు పుట్టిన తర్వాత 2014లో ఒకే ఒక్క కాంగ్రెస్ పార్టీ ఇంకొక భారతీయ జనతా పార్టీ కలిసి మేము రాష్ట్రాన్ని విడదీస్తున్నామని చెప్పి 1996లో భారతీయ జనతా పార్టీ ఒక తీర్మానం ప్రవేశపెట్టింది. ఏమని, మీరు ఒక్క ఓటేయండి మేము 2 రాష్ట్రాలు ఇస్తామని. నాకు అర్థం కాలేదు,
ఈ రోజున మనకి స్పెషల్ స్టేటస్ ఇమ్మంటే వాళ్ళు ఏమన్నారంటే ఇది రాజ్యాంగం ఒప్పుకోవట్లేదు, ఆ కమిషన్ ఒప్పుకోవట్లేదు, ఈ డిపార్ట్మెంట్ ఒప్పుకోవట్లేదు, ఫైనాన్షియల్ మంత్రి జైట్లీ గారు ఒప్పుకోవట్లేదు అని చెప్పిన వాళ్ళు మీరు. ఇన్ని అడ్డంకులు చెప్పిన వారు జాతీయ పార్టీ భారతీయ భారత పార్టీ భారతీయ జనతా పార్టీ రాజకీయ నాయకులను అడుగుతున్నాం. ఒక పార్టీ ఒక భారతీయ జనతా పార్టీ రిజల్యూషన్ కున్న విలువ పార్లమెంటులో ఇన్ని ఉభయపక్షాలు కలిసి వారిచిన మాటకి విలువ లేదా? భారత రాజ్యాంగానికంటే భారత చట్టసభల కంటే మీరు ఒక పార్టీ రిజల్యూషన్ గొప్పదా? అదేనా మీరు ఆలోచిస్తున్నది? సిగ్గు తెచ్చుకోండి. మీరు మహాత్ముడు అంబేద్కర్ విగ్రహానికి దండలు వేయడం కాదు, ఆయన రాజ్యాంగ స్ఫూర్తిని బయటికి తీసుకురండి. మీరు పార్లమెంట్ లో ఇచ్చిన మాట నిలబెట్టుకొని మీరు నిజంగా అంబేద్కర్ గారిని గౌరవించే వ్యక్తులైతే మీరు స్పెషల్ స్టేటస్ మాటకి కట్టుబడి ఉండండి. నేను ఈ రోజున మనం ఎందుకు జాగ్రత్తగా ఉండాలి? నేను ఇక్కడికి వచ్చింది మీ భావోద్వేగాలని రెచ్చగొట్టడానికి నేను రాలేదు. జరిగిన అన్యాయం గురించి మాట్లాడడానికి వచ్చాను. ఎందుకంటే భావోద్వేగాలు రెచ్చగొడితే మీ ఒంటికి చిన్న గీత గీసుకున్నా నా గుండె గాయపడుతుంది. నేను ఏడుస్తాను. నేను మిమ్మల్ని వచ్చింది రాస్తా రోకోలు చేయండి, బంధులకు పిలుపు ఇవ్వడానికి రాలేదు. రాజకీయ పరంగా 25 మంది పార్లమెంట్ సభ్యులున్నారు, ఇంకా 10 లోపు రాజ్యసభ సభ్యులున్నారు. తెలుగుదేశం రాష్ట్ర ప్రభుత్వం ఉంది, అపోజిషన్ పార్టీ వైఎస్ఆర్సిపి ఎంపీలు ఉన్నారు, వారి ఎమ్మెల్యేలు ఉన్నారు. వాళ్ళందరూ ఫెయిల్ అయితే అప్పుడు మనం రోడ్ల మీదకి వచ్చి మనం ఏం చేద్దాం? ప్రజల ఆస్తులకి నష్టం కలగకుండా, ప్రజా సంపదకి నష్టం కలగకుండా, కేంద్రానికి నొప్పి తెలిసేలా ఎలా చేయాలి? ఒక సరైన విధి విధానాలతోటి ఒక నిబద్ధతతోటి అన్నీ ఆలోచించే మనం అలాంటివి చేస్తాం. రేపు సిపిఎం పార్టీ నాయకులు వైఎస్ఆర్సిపి పార్టీ నాయకులు బంద్కు పిలుపునిచ్చారు. నేను బంద్కు వ్యతిరేకం కాదు, కాకపోతే ఒకవేళ మీరందరూ పాల్గొంటారా లేదా అన్నది అది మీ ఇష్టానికి వదిలేస్తాను. ఎందుకంటే నేను దాన్ని నా ఇష్టం లేదు. దానికి కారణం కూడా చెప్తాను. మీరెందుకు కష్టపడాలి? మీరెందుకు కష్టపడాలి? పదవుల్లో కూర్చుంది ఎవరు? పార్లమెంటులో కూర్చుంది ఎవరు? అసెంబ్లీలో కూర్చుంది ఎవరు? పార్లమెంట్ క్యాంటీన్లో సబ్సిడీ ఫుడ్ తింటుంది ఎవరు? వాళ్ళని పోరాటాలు చేయమని చెప్పండి, వాళ్ళని నిలదీయమని చెప్పండి. మీరెందుకు అడగాలి? మీరెందుకు కష్టపడాలి? మీరు చదువుకోవాలి, మీరు ఉద్యోగాలు చేయాలి, మీ ఇంట్లో మీ అమ్మ మీ తల్లిదండ్రులని బాగా చూసుకోవాలి, మీ బిడ్డల్ని బాగా పెంచుకోవాలి. అంటే వీళ్ళు చేయాల్సినవి చేసి కన్వీనియంట్గా మన మీదకి తోసి మీరు చేసుకోండి, మేము మళ్ళీ కూర్చుంటామంటారు. ఆ పప్పులే ఉడకో, మీరు పోరాటం చేయాల్సిందే. మీరు ఇలాంటి గారడీలు సాము గారడీలు దయచేసి మా దగ్గర చూపించకండి. ఇలాంటి విద్యలు నాకు చాలా బాగా తెలుసు, కానీ అది రాజకీయ క్షేత్రంలో మీరు చేయాల్సిన పనులు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు గౌరవ ముఖ్యమంత్రి, వారు తీసుకోవాల్సిన నిర్ణయం. తెలుగుదేశం ప్రభుత్వాన్ని నేను ఒకటి అడుగుతున్నాను, మీరు కేంద్రం ఇచ్చిన
పాచిపోయిన లడ్డూలు తీసుకుంటారా, విసిరి వాళ్ళ ముఖాన్ని కొడతారా అన్నది నేను మీకు వదిలేస్తున్నా. ఏమండి, నాకు రాజకీయాలు సరదా కాదు. పొద్దున్న లేచినప్పటి నుంచి ఎవరికంటే ఇస్తాం, ఎవరు తిట్టించుకుంటారు, నాకేమైనా సరదానా, నాకేమైనా సరదానా? అరే ఆత్మగౌరవం ఉన్నాళ్ళం, ఆత్మగౌరవం ఉంది మనకి, మనం ఎందుకు పడతాం మాట? కానీ ఎందుకు వచ్చామంటే రాష్ట్రం విడిపోయిన తర్వాత నా బాధ ఎక్కడల్లా, తెలంగాణ విడిపోయిందా లేదా అన్నది నా బాధ కంటే కూడా అదొక సపరేట్ ఇష్యూ. నా బాధ ఏంటంటే రాష్ట్రం విడిపోతే, రాష్ట్రంలో తెలంగాణ సమస్యలుంటే సీమాంధ్ర ప్రాంత ప్రజలు ఏమి ద్రోహం చేశారన్నదే నేను తెలంగాణ నాయకులకి అనాదిగా అప్పటి నుంచి నేను అడుగుతున్న ప్రశ్న. మీరు నడిపారా రాజకీయాలు? మీరు కాకినాడ దాటి వచ్చారా? నేను సినిమాలు చేస్తా ఉన్నాం, హైదరాబాద్ రాజధాని అంటే నాకు ఇష్టం లేకపోయినా నన్ను లాక్కెళ్ళి హైదరాబాద్ లో పడేశారు. నేను భారతదేశం నాది అనుకుని బతికినోడిని, ఆఖరికి నేను ఇప్పుడు సీమాంధ్రోడిని అయిపోయాను, నేను తర్వాత తెలుగుని, అంత బాధ ఉంది నాకు. నేను అడిగేది, అప్పుడు కూడా నేను పోరాటం చేసింది ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు గారిని కూడా, వారు ఉద్యమం నడుపుతున్నప్పుడు నేను అడిగింది, మీకు అన్యాయం జరిగి ఉండుంటే, జరిగి ఉండుంటే కాదు, కొంత అన్యాయం జరిగింది, నేను దాన్ని వెనకాడట్లేదు మాట చెప్పడానికి. ఎందుకంటే సీమాంధ్ర నాయకులు అలాగే తెలంగాణ నాయకులు కూడా కలిపి తెలంగాణకు ద్రోహం చేశారు. కేవలం ఒక్క సీమాంధ్ర ప్రాంతపు నాయకులు అంటే నేను ఒప్పుకోను. మరి చెన్నారెడ్డి గారు ఉన్నారు, జానారెడ్డి గారు ఉన్నారు, ప్రతి ఒక్క తెలంగాణ నాయకులు ఉన్నారు, మీరు వారిని కూడా సమానంగా బాధ్యత వహించాలి. తెలంగాణకు జరిగిన అన్యాయానికి సీమాంధ్ర ప్రాంత నాయకుల తప్పు ఎంత ఉందో అప్పటి తెలంగాణ నాయకుల తప్పు కూడా అంతే ఉందంటానికి నేనేం భయపడను, నేనేం వెనకాడను, మాట వెనక్కి తీసుకోను. నాకు ఆంధ్రప్రదేశ్లో ఒక సెంటు భూమి లేదబ్బా, నాకు ఒక్క మొక్క లేదు, ఒక్క ఇల్లు లేదు, ఒక గజం స్థలం లేదు. నేను పెరిగింది ఉన్నదల్లా తెలంగాణ హైదరాబాద్ లోనే. అయినా కానీ ఒక తప్పు జరిగినప్పుడు సమానంగా దాన్ని ఒక సరైన దృక్పథంలో చేయకపోతే సత్యం బయటికి రాదు. ఈ దేశంలో మన జాతీయ స్లోగన్ ఏంటంటే సత్యమేవ జయతే, సత్యం గెలుస్తుందని కాదు, కేవలం సత్యం మాత్రమే గెలుస్తుంది, ఇంకేది గెలవదు గెలవదు అన్నది అతని అర్థం. అందుకనే నాకు ఒక సమస్యని ఎదుర్కోవటంలో నాకు భయాలు లేవు. ఒక సమస్యని ఒక స్థాయి రాజకీయ నాయకుల్ని, ఎలాంటి స్థాయి రాజకీయ నాయకుల్ని, వారు జాతీయ స్థాయి నాయకులు కావచ్చు, చాలా మంది వారి కింద ఉండొచ్చు, నేను నా గుండెల్లోని మాట చెప్పడానికి, మీ గుండెల్లోని మాట చెప్పడానికి నేను ఎప్పుడు వెనకాడను. ఏయ్ గుండాలుంటారా వాళ్ళకి, ఎవరుంటారా వాళ్ళకి, మనకి ఎవరు లేరు, మనకి మనమే, మనమే ఒక సైన్యం, జన సైన్యం. మనం జన సైన్యమా కాదా? మనకి గుండాలు అవసరం లేదు, దుర్మార్గుల అంటే దండలు అవసరం లేదు, మనకి డబ్బులు అవసరం లేదు, మనకి భగవంతుడు ఉన్నాడు, సత్యం ఉంది, మన గుండెల్లో ధైర్యం ఉంది, పోరాటే పటిమ ఉంది, గుండెల నిండా ఆత్మగౌరవం ఉంది, మనకి పౌరుషం ఉంది. నేను తెలుగుదేశం ప్రభుత్వాన్ని నేను అడుగుతాను. ఎందుకు అడుగుతానంటే నేను కేవలం వారికి ఓటే వేయలేదు, కేవలం ఓటే కాదు,
వారికి నేను మద్దతు తెలిపాను. ఎలాంటి మద్దతు తెలిపానంటే ప్రాణాలు పోయేంత నా ప్రాణాలని పణంగా పెట్టి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రయోజనాల కోసం, మీ అందరి భవిష్యత్తు కోసం ఒక్కరు మాట్లాడాలి. తెలంగాణ నాయకులు, సీమాంధ్ర ప్రాంత నాయకుల్ని ఒరే తద్దమ్మల్లారా, వాజమ్మల్లారా, సవటుల్లారా, సన్నాసుల్లారా అని తిడుతా ఉంటే నాకు బాధ కలిగింది. మీరు చూడండి, తెలంగాణ నాయకులు సీమాంధ్ర నాయకుల్ని సన్నాసి అంటే మన సీమాంధ్ర నాయకులు ఏమండి ఇది పద్ధతి కాదు ఇలా మాట్లాడద్దు అంటారు. చవటెళ్ళారా అంటే ఇది మేము మాట్లాడాలంటే చాలా మాట్లాడచ్చు కానీ మేము మాట్లాడట్లేదు అంటారు. దద్దమ్మల్లారా అంటే మేము బయటకు వస్తే చాలా వస్తాయి అంటారు, ఎప్పుడు చేయలేదు. నాకు ఇది బాధ కలిగింది. అరే వీళ్ళకి పౌరుషం లేదా? అరే కనీసం ఎందుకలా మాట్లాడతావు, మమ్మల్ని తిట్టు. మేము రాజకీయ నాయకులం, కాంగ్రెస్ పాలించింది, తెలుగుదేశం పాలించింది, మా నాయకులు తిట్టు కానీ సీమాంధ్ర ప్రాంత ప్రజలు మీకేం చేయలేదు అన్న మాట మీరు ఒక్క కాంగ్రెస్ నాయకులు కానీ ఒక్క తెలుగుదేశం నాయకులు కానీ ఒక్కరంటే ఒక్కరు, ఒక్కరంటే ఒక్కరు, ఒక్కరంటే ఒక్కరు కూడా మాట్లాడలేదు. అందుకనే మా సీమాంధ్ర ప్రాంత పార్లమెంటేరియన్స్ అంటే ఢిల్లీలో చాలా అచులకనైపోయి చెత్త కింద కొట్టి రక్తాలు వచ్చేలా కొట్టి అన్ని బయటికి పంపించి రాష్ట్రాన్ని విడగొడితే నాకు ఏడుపు వచ్చింది. 11 రోజులు, ఒక్క రోజు కాదు, 2 రోజులు కాదు, 3 రోజులు కాదు, 11 రోజులు నేను అన్నం మానేశాను. ఈ రోజున మీకు చెప్తున్నా నా బాధ తెలంగాణ ఇచ్చినందుకు కాదు, నా బాధ మీరు 1997లో రాష్ట్రాన్ని విడగొడతాం అన్న భారతీయ జనతా పార్టీ, మీరు 17 సంవత్సరాలు పైన మీరు ఎందుకు ఆపారు, ఏ కారణాలు మిమ్మల్ని ఆపిని? అలాగే 2004లో కాంగ్రెస్ పార్టీ మీకు తెలంగాణ ఇస్తామని అన్న తర్వాత మీరు ఎందుకు ఆగారు? అంటే మీ ముఖ్యమంత్రులు ఉంటే ఒకలాగా, ముఖ్యమంత్రులు లేకపోతే ఇంకోలాగా, అసలు మీకు అధికారం లేకపోతే చంపేయండి తెలుగు ప్రజల్ని, తెలుగు రాష్ట్రాల ప్రజల్ని, కొట్టుకు చావండి, కొట్టుకు చావండి అని చెప్పి మనకు అన్యాయం చేశారు. అదొక్కటే కాక అన్యాయంగా ఒక తెలుగుదేశం ఎంపీ, నాకు ఆయన నారాయణ గారు అనుకుంటా, కొనకల నారాయణ గారు అనుకుంటా, ఆయన కొడితే నాకు చాలా బాధ కలిగింది. చాలా అన్యాయం. నేను సెంట్రల్ హాల్లోకి వెళ్ళాను, పార్లమెంట్లో వెళ్తే అక్కడ ఎవరున్నారు పార్లమెంట్ సెంట్రల్ హాల్లో, ఎలాంటి చరిత్ర ఉన్నది, ఒక మహా అంబేద్కర్, ఒక మహానాయకుడు అంబేద్కర్, జవహర్లాల్ నెహ్రూ, మౌలానా అబుల్ కలాం ఆజాద్, సర్దార్ వల్లభాయ్ పటేల్, ఇలాంటి గొప్ప గొప్ప నాయకులందరూ ఉన్న సెంట్రల్ హాల్లో, వాళ్ళు తిరిగిన సెంట్రల్ హాల్లో ఇంత అన్యాయం జరిగింది, అలాంటి ప్రాంగణంలో అన్యాయం జరిగింది అని చాలా బాధ కలిగింది. కనీసం ఇంతమంది జాతీయ నాయకులు ఉన్నారు, ఇది జాతి సమగ్రతకి భంగం కలిగించదా, జాతీయ స్ఫూర్తికి భంగం కలిగించదా, వీళ్ళకి మానవత్వం లేదా, కేవలం విడదీసే రాజకీయాలేనా, ఆపర్చునిస్టిక్ పాలిటిక్స్ ఏనా, అవకాశవాదపు రాజకీయాలేనా, ఇంతేనా అని చెప్పి నన్ను నేను ఎవరిని తిట్టలేక ఒక సామాన్యుడికి, నేను సామాన్యుడిని ఏడుపుతోటి, ఎందుకంటే నేను దేశాన్ని అంత ప్రేమించాను. ఎందుకంటే ప్రేమించానని నాకేం తెలుసు, చిన్నప్పుడు స్కూల్లో భారతదేశం నా మాతృభూమి అని చెప్పి ప్రతిజ్ఞ చేసి అలవాటు అయిపోయింది నాకు. స్కూల్ వదిలేశాను ఇంటర్ తర్వాత, కానీ ఇప్పటికీ ఆ ప్రతిజ్ఞ నా గుండెల్లో ఉండిపోయింది, భారతదేశం నా మాతృభూమి, నా మాతృభూమి, నా మాతృభూమి అని. అందుకే ఆ బాధతో ఏడ్చాను. నిజంగా మీరు తెలంగాణని ఇవ్వాలనుకున్నప్పుడు నిజంగా సంతోషంగా మేము ఇస్తున్నాం, దయచేసి సీమాంధ్ర ప్రాంత ప్రజలు అర్థం చేసుకోండి అంటే కోపం వస్తుంది. ఎవరికి కోపం రాదు? 42 సంవత్సరాల తర్వాత మీరు ఏరియా, మీ ప్రాంతం చెప్పిన తర్వాత ఇప్పుడు మీరు బయటికి వెళ్ళిపోండి అంటే మరి బాధ ఉండదు?
మనం ఒక ఇంట్లో ఉన్నాక మీరు మీ సంబంధం లేదా మీరు వెళ్ళిపోయినట్టే బాధ ఉండదు, రాస్తారోకోలు చేస్తారు.